गौरव सभ्यु रेगा कांताराव गारु गौरव सभ्युरालु गोंगिडि सुनीत गारु నాకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష మీకు ధన్యవాదాలు ఈ సెషన్ లో మరి బడ్జెట్ కేటాయింపులు చూసుకుంటే 2,56 లక్షల 958 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం మరి సంపద పెంచుకుంటూ ఏ విధంగా ముందుకు పోతుందో చాలా స్పష్టంగా మరి చెప్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ముఖ్యంగా महिला संक्षेम विषय मीद डिमांड्स चाला उन्नाय अध्यक्ष केवल महिला विद्यार्थुल विषय मात्रमे नेनु मात्लाडतानु मन समाजं प्रस्तुतं एदुर्कोंटुन्न अनेक समस्यल्लो लिंग विवक्ष चाला तीव्रमैनदि अध्यक्ष महिला अडगडुगुन निराधरणकु निर्लक्ष्यानिकि गुरवुतूने उन्नारु राज्यांगं कल्पिंचिन हक्कुलु नेटिकि महिलकु अंदनि द्राक्षल्लागे उन्नायि विद्या उपाधि व्यापारं राजकीयं वंटि अंशाल्लो महिलनु मन समाजं తీవ్ర నిర్లక్ష్యం చేసింది కానీ ఈ వివక్షను ఈ లింగ అసమానతలను లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వినూత్న రీతిలో అనేక పథకాల రూపకల్పన చేశారు మరి మహిళా వృద్ధి విషయంలో అటు సంక్షేమం సంరక్షణ భద్రత ప్రాధాన్యత అంశాలుగా కేసీఆర్ పాలన కొనసాగుతా ఉన్నది సమ్మక్క సారలమ్మ రాణి రుద్రమ్మ చాకలి ఐలమ్మల స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా అవకాశాలు కల్పిస్తూ దేశాన్ని ఆదర్శంగా దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది మన రాష్ట్రం తెలంగాణ మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెచ్చిన పథకాలు మహిళా సాధికారత సాధించడంలో భూమికగా మారయనడంలో అతిశయోక్తి లేదు మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ రోజు మన ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా షీ టీమ్లు పెట్టాలనే ఆలోచన ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరి చేస్తుంది అంటే దాని గమనించాల్సిన అవసరం ఉంది మహిళలు సహాయార్థం సఖీ కేంద్రాలతో పాటు అన్ని జిల్లాలలో భరోసా కేంద్రాలను కూడా ప్రారంభించడం పురుషులకు దీటుగా మహిళలను అభివృద్ధి పట్ల కేసీఆర్ చూపిస్తున్న ప్రాధాన్యం అందరూ కూడా ఆచరణీయంగా అనుసరణీయంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష గతంలో మహిళలు ఇంటి పనులకే పరిమితమయ్యేవారు అన్ని రకాల ఆంక్షలు సంకెళ్ళు తెంచుకొని నేడు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు నేడు మహిళలు విద్య వైద్యం సామాజిక సాహిత్య సాంకేతిక పారిశ్రామిక పాత్రికేయ క్రీడ రాజకీయ అంతరిక్ష రంగాల్లో కూడా మరి సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారు విజయాలు సాధిస్తా ఉన్నారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు మహిళలు విద్యావంతులైతేనే యావత్తు జాతి విజ్ఞానవంతమవుతుందని నమ్మిన నాయకులు కాబట్టే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రోజు మరి బాలిక దశలో ఉన్నప్పటి నుంచి మహిళల పట్ల ఒక గొప్ప ఆలోచనతోని బాలికలకు ప్రత్యేకమైనటువంటి రెసిడెన్షియల్ అంటే గురుకుల పాఠశాలలు అదే విధంగా కళాశాలలు తీసుకురావడమే కాకుండా ఈ బడ్జెట్ లో మేమందరం సంతోషించే విధంగా మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా కోటి ఉమెన్స్ కాలేజ్ ని ఈ రోజు మహిళా విశ్వవిద్యాలయంగా మార్చడానికి మరి నిర్ణయం తీసుకున్నందుకు చరిత్ర నిలిచిపోయే ఒక గొప్ప విషయం అని చెప్పి గర్విస్తూ చెప్తా ఉన్నాను అధ్యక్ష ఈ కేవలం విశ్వవిద్యాలయమే గుర్తించడమే కాకుండా ఈ బడ్జెట్ లో 100 కోట్ల రూపాయలు కేటాయించినందుకు మా మహిళల తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మరి ముఖ్యంగా దళితులు గిరిజనులు మైనారిటీలు మరి అన్ని వర్గాల్లో ఉన్న పేద విద్యార్థులకు చదువు మధ్యలో మానివేయకూడదనే ఒక గొప్ప ఆలోచనతోని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం 46 మహిళా రెసిడెన్షియల్ కళాశాలను ఏర్పాటు చేయడమే కాకుండా అందులో 5 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను పీజీ కోర్సులుగా మరి అప్గ్రేడ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అధ్యక్ష మరి మహిళల పట్ల ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న శ్రద్ధ దీని బట్టి తెలుస్తా ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఈ కృషిని మన 15వ ఆర్థిక సంఘం ప్రత్యేకంగా అభినందించడం అనేది ఇక్కడ మనం మనం గుర్తించాల్సిన విషయం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ రోజు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సైతం మరి 12 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు వాళ్ళకి కావాల్సిన హెల్త్ అండ్ హైజీనిక్ కిట్స్ అందించడమే కాకుండా ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివించే మరి దిశగా ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని మరి
ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు విద్య అందించే విషయంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడమే కాకుండా విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకు ఈరోజు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం ద్వారా సహాయం అందించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా మరి ఆడపిల్ల పెళ్లికి తల్లిదండ్రులు ఎంతో ఆవేదన పడతా ఉంటారు మరి అమ్మాయి పెరుగుతుందంటేనే వాళ్ళలో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా ఈ రోజు మరి బాల్య వివాహాలు ఈ రాష్ట్రంలో లేవని చెప్పడానికి గర్విస్తా ఉన్నాను అధ్యక్ష ఇదొక మైలురాయి దాటినట్టుగానే మనం భావించాలి అధ్యక్ష ఎందుకంటే పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీస్ అంటే ఫైనాన్స్ కంపెనీలు గాని నాబార్డ్ లాంటి సంస్థలు గాని ఆర్బీఐ గాని ఈ రాష్ట్రానికి ఫైనాన్స్ చేయాలనుకున్నప్పుడు మరి ఎన్నో కొలమానాలు ఉంటాయి అందులో ఇదొక కొలమానం అని చెప్పి చెప్పుకోవచ్చు అధ్యక్ష అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 10 లక్షల మంది కుటుంబాలకు తల్లులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మరి 116 రూపాయలు అందించడం అంటే ఇది దేశంలో ఎక్కడ జరగలేదు అధ్యక్ష కేవలం మన ముఖ్యమంత్రి గారి దార్శనికత వల్ల ఒక ఆడపిల్ల తల్లిదండ్రులకు ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ పథకాన్ని తీసుకురావడం దేశంలో ఎక్కలేని పథకాన్ని తీసుకురావడం మా మహిళల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆడపిల్లల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ఒక గొప్ప గౌరవ భావం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష అంతటితో ఆగలేదు వారి ఆలోచన పెళ్లి అయిన తర్వాత కూడా ప్రతి అవసరానికి అమ్మాయిల ప్రతి అవసరానికి ఒక పథకం ఆలోచించి ఆ పథకం ద్వారా ఈ రోజు అమ్మాయిలని ఆదుకుంటున్న సందర్భం ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా మరి గర్భం దాల్చిన మహిళల కోసం అంగన్వాడీ సెంటర్ల ద్వారా వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తూ ప్రతిరోజు పాలు గుడ్లు అందించడమే కాకుండా మరి ఒకప్పుడు ఈ కేంద్రాలు ఈ రాష్ట్రంలో 56% మాత్రమే నడుస్తూ ఉండేవి అక్కడ పోషకాహారం అందేది ఈ రోజు రాష్ట్రంలో 100కు 100% కేంద్రాలలో పౌష్టికాహారం అందించడమే కాకుండా మరి ఈ రోజు అంగన్వాడీ సెంటర్ల ద్వారా చిన్న పిల్లలకు కూడా పౌష్టికాహారం అందిస్తూ 6 సంవత్సరాల వరకు వారికి కిండర్ గార్డెన్ స్కూల్ లాగా ఎట్లయితే హైదరాబాద్ లో ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకి ధనవంతుల పిల్లలకి మరి ఎట్లయితే కిండర్ గార్డెన్ ఉంటుందో అలాగే ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గుడాలు కావచ్చు తండాలు కావచ్చు ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు మరి కిండర్ గార్డెన్ లాంటి ఒక అంగన్వాడీ సెంటర్ నిర్వహించడం అనేది పేద మహిళలకు పేద పిల్లలకు ఒక వరంగా భావించవచ్చు అధ్యక్ష అదే విధంగా ఈ రోజు గర్భంతో ఉన్న మహిళ డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకోవాలంటే తాండాలలో గుడాలలో ఉన్న వాళ్ళకి వసతి కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా దేశంలో ఎవరు కూడా ఇంత గొప్పగా ఆలోచించారు అధ్యక్ష మహిళల పట్ల ఆలోచన ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో అమ్మఒడి పథకం కింద 300 వాహనాలు ఏర్పాటు చేసి ఏ టైంలో అంటే ఆ టైంలో మరి ఆ వాహనాలు అందుబాటులో ఉండే విధంగా అమ్మాయి గర్భంతో ఉన్నప్పటి నుంచి బాలింత వరకు కూడా ఈ వాహనాన్ని ఉపయోగించుకునే విధంగా 102 అనే వాహనాన్ని తీసుకురావడమే కాకుండా ఏ గూడెంలో ఉన్నా ఏ తాండాల్లో ఉన్నా ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా పురిటి నొప్పులు వస్తే ఒక ధైర్యం తల్లికి తండ్రికి 102 నంబర్కి ఫోన్ కొడితే ఆ వాహనం వారిని తీసుకొని మరి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆవిడ ఆ అమ్మాయి కాన్పోయిన తర్వాత మళ్ళా ఇంటి తీసుకొచ్చి వదిలిపెట్టిపోయే వాహనం ఈరోజు 102 వాహనం ఈ అమ్మఒడి పథకం ద్వారా ఒక గొప్ప ధైర్యాన్ని ఈరోజు మరి గూడాలలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి మన ప్రభుత్వం అందిస్తున్నందుకు సంతోషిస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా మరి కేసీఆర్ కిట్ల ద్వారా ఇంతకుముందే చెప్పాను ప్రతి అవసరానికి ఒక పథకం పేద కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి అవసరానికి ఒక పథకాన్ని మరి ఆలోచించిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు మగ పిల్లవాడు పుడితే 12,000 రూపాయలు అందించడమే కాకుండా మరి ఒక మానవీయ కోణంతో ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పి చెప్పుకోవచ్చు తల్లి బిడ్డ సంక్షేమం కోసం మరి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య అవసరాల కోసం 16 వస్తువులతో కూడిన మరి బాలింతకు నవశిశుకు అవసరమైనటువంటి వస్తువులను ప్రత్యేక కిట్ ద్వారా అందించడం అనేది ఒక గొప్ప విషయం అధ్యక్ష అదేవిధంగా గర్భిణీగా ఉన్నప్పుడు బాలింతగా ఉన్నప్పుడు కొందరు మహిళలలో రక్తహీనత అనేది ఉంటుంది అధ్యక్ష ఆ రక్తహీనతను తట్టుకోవడానికి అది నివారించడానికి ఈరోజు ప్రత్యేకంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా మహిళా ముఖ్యమంత్రి గారు మరి మంత్రి గారు సత్యవతి రాథోడ్ గారు ఈరోజు గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ని మరి
ప్రారంభించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం అధ్యక్ష ఈ సమస్య అధికంగా ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ భద్రాచలం కొత్తగూడెం నాగర్ కర్నూల్ జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి వికారాబాద్ ములుగు జోగులాంబ గద్వాల జిల్లాలో అధికంగా ఉంటుంది అధ్యక్ష అక్కడ వెంటనే ఈ సంవత్సరం నుంచి మరి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ మరి ప్రారంభించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష అదే విధంగా మీకు తెలుసు ఇన్ని దశలు దాటుకుంటూ వచ్చిన మహిళ మరి గతంలో నేను కూడా బోర్ దగ్గర బోర్ కొట్టుకొని బిందెలలో నీళ్లు మోసుకుపోయిన సందర్భం ఉంది అధ్యక్ష నిజంగా ఎంత గొప్పగా ప్రతి అవసరాన్ని ప్రతి కష్టాన్ని మహిళలు పడుతున్న ప్రతి కష్టాన్ని చాలా దూరదృష్టితో ఆలోచించి ప్రతి సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపించిన ముఖ్యమంత్రి గారి రుణం మరి ఎన్ని జన్మలైనా తీర్చుకోలేము మా మహిళలం మిషన్ భగీరథ ద్వారా మరి ఒకప్పుడు ఇదే సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు 5 సంవత్సరాలలో ఇంటింటికి మరి సురక్షిత మంచినీరు అందివ్వకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పి ఒక శపథం చేసిన మళ్ళీ ఓట్లు అడగా అని చెప్పి శపథం చేసిన మరి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది మన కేసీఆర్ గారు మాత్రమే అధ్యక్ష మరి ఈ భగీరథ ప్రయత్నం ద్వారా ఈ రోజు ఇంటింటికి సురక్షితమైన నీళ్లు అందించడమే కాకుండా ముఖ్యంగా మా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమి కొట్టారు అందుకే ఈ నల్గొండ జిల్లా వాసులు వారికి రుణపడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఈ పథకానికి నీతి ఆయోగ్ ప్రశంసల జల్లు కురిపిస్తే కనీసం ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష దేశంలో ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పడానికి గర్విస్తా ఉన్నాను మరి మనమే రోల్ మోడల్ గా ఉన్నాం కాబట్టి మనల్ని కాపీ కొట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ అని చెప్తోంది అధ్యక్ష కానీ ఈ రోజు కేసీఆర్ గారికి ఉన్న ఒక దక్షత ఒక దీక్ష వల్ల ఇది సక్సెస్ అయింది కానీ నాకైతే ఈ రోజు దేశం మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ హర్ ఘర్ జల్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేకుండా జరగదు అది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది మరి వారికి సవాల్గానే ఉండాలి మరి అవసరమైతే కేసీఆర్ గారు ఏ విధంగా అయితే 5 సంవత్సరాలలో మరి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వలేకపోతే నేను ఓట్లు అడగా అన్నారో ఈ మాట మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్పగలరా అని చెప్పి నేను ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా మరి ఈరోజు ఆసరా పెన్షన్లు కానీ ప్రత్యేకంగా ఒంటరి మహిళల్ని దృష్టిలో పెట్టుకొని మరి ఒకప్పుడు 2200 పెన్షన్ ఉంటే ఈరోజు 2016 పెన్షన్ ఇవ్వడం అదేవిధంగా వితంతువుల గురించి ఆలోచించి మరి వారికి కూడా 2016 ఇవ్వడం బీడీ కార్మికులకు కూడా మరి 2016 రూపాయలు ఎందుకంటే బీడీ కార్మికులు అదన పెన్షన్ సబ్జెక్ట్ పిఆర్ మినిస్టర్ అది సరే అధ్యక్ష ఇందులో డిమాండ్స్ లేదని మాట్లాడుకుంటే రిప్లై ఎవరు ఇస్తారు మీకు థాంక్యూ అధ్యక్ష మరి మహిళలకు మాకు సంక్షేమమే కదా అధ్యక్ష అది మా మహిళలకు ఒక సంక్షేమమే ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వడం నేను వేరే చెప్పట్లేదు టాడీ టాపర్స్ అవి చెప్పట్లేదు అధ్యక్ష కేవలం మా మహిళలకు అందిస్తున్న పెన్షన్ల గురించి మాత్రమే చెప్పడం జరిగింది అధ్యక్ష మరి అదేవిధంగా ఈరోజు మహిళలకు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించడం హోంగార్డ్ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ ఈరోజు చాలా గొప్పగా అనిపిస్తుంది అధ్యక్ష కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీలలో అత్యధిక శాతం మహిళలే ఈరోజు పంచాయత్ సెక్రటరీలుగా జూనియర్ పంచాయత్ సెక్రటరీలుగా మరి అవకాశాలు కల్పించడం అదేవిధంగా మరి గొప్ప ఆలోచనతోని ప్రతి 5000 ఎకరాలకి ఒక వ్యవసాయ విస్తరణాధికారిని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించినప్పుడు ఇందులో కూడా దాదాపు 80% మహిళలకు అవకాశం దొరకడం అనేది ఒక గొప్ప వరంగా భావిస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఇక్కడ సామాజికంగా మరి అన్ని విధాలా ముందుకు నడుస్తున్న మహిళలు రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పి మరి ఒక గొప్ప ఆలోచనతోని ఈరోజు స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ కల్పించారు అధ్యక్ష చాలామంది అనేక సంఘాలు అనేక ఉద్యమాలు చేసినారు అనేక పార్టీలు పార్లమెంట్లో మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడతారు యూపీఏ గవర్నమెంట్ ఉంటే బీజేపీ వాళ్ళు మాట్లాడినారు ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినారు కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడినారు 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించాలని చెప్పి చట్టసభల్లో మాట్లాడినారు అధ్యక్ష కానీ ఏ ఒక్కరు కూడా చర్యలు తీసుకోలేదు కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక బేస్ అనేది ఉంటే రిజర్వేషన్ లేకుండా మహిళలు ఎదుగుతారనే ఒక గొప్ప ఆలోచనతోని ఈరోజు స్థానిక సంస్థలలో సర్పంచ్ కావచ్చు మరి ఎంపీడీసీ కావచ్చు
ZPTC కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, మేయర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, 50% రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజు ఒక బేస్ తయారు చేసి భవిష్యత్తులో రిజర్వేషన్ లేకపోయినా మహిళలు రాజకీయాల్లో ఎదగాలని ఒక గొప్ప సంకల్పంతోని ఈ స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మరి నామినేటెడ్ పదవులు ముఖ్యంగా మార్కెట్ కమిటీలల్లో కూడా 33% రిజర్వేషన్ మాకు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ రాష్ట్ర మహిళల తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అధ్యక్ష. అదే విధంగా మరి ఇటు విద్యాల రంగంలో అటు రాజకీయ రంగంలో సామాజిక రంగంలో ఎదుగుతున్న మహిళలు పారిశ్రామిక రంగం వైపు కూడా పరుగులెత్తాలనుకున్నప్పుడు మరి మన గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు వీహబ్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చి కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి మరి ఒక గైడెన్స్ ఇస్తూ వారు పరిశ్రమలు స్థాపించే విధంగా మరి మాకు సహకరిస్తున్నందుకు ఒక మహిళా నాయకురాలిగా మహిళా శాసనసభ్యురాలిగా నేను గర్విస్తా ఉన్నాను అధ్యక్ష. కొత్తగా పరిశ్రమలు పెడతా అనుకున్న వారికి మరి పరిశ్రమ వాడలలో ప్రత్యేకంగా వారికి ఆ లేఅవుట్లలో ప్రత్యేకంగా 10% కేటాయింపులు జరపడం అనేది సంతోషించదగ్గ విషయం అధ్యక్ష. అదేవిధంగా మహిళల రక్షణ కోసం భద్రతా కార్యక్రమాలు షీ టీమ్స్ ఏర్పాటు మరి ప్రతి జిల్లాలో భరోసా కేంద్రాలు ప్రతి జిల్లాలో సఖీ కేంద్రాలు అవసరమైన చోటల్లో సఖీ కేంద్రాలు గృహహింస చట్టం గృహహింస కింద మరి పీడిత తాడిత మహిళల కోసం సహకారం అందించేందుకు సఖీ కేంద్రాలే కాకుండా మరి సీరియస్గా వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవడానికి మహిళలను బాధించే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఈరోజు పోక్సో చట్టం తీసుకురావడమే కాకుండా ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు అధ్యక్ష. ఈవ్టీజింగ్ చేసే మగపిల్లలు ఆకతాయిలలో ఎవరైనా ఉంటే ఆడపిల్ల వైపు చూస్తే వాళ్ళ గుడ్లు బీకేస్తా అని చెప్పి గట్టిగా చెప్పడం వల్లే కొంత భయం వచ్చిందని చెప్పి నేను భావిస్తాను అధ్యక్ష. మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చూపించే విధంగా షీ టీమ్స్ సీసీ కెమెరాల ద్వారా ఆట కట్టించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మరి ఇంతగా చెప్పుకుంటున్న మహిళా సంక్షేమ విషయంలో మరి గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. మొన్న కరోనా కష్టకాలంలో కూడా పారిశుద్ధ కార్మికులు పోలీస్ శాఖ వారికి కృషి చేసినందుకు వారు ధన్యవాదాలు. మరి రిలాక్సేషన్ మార్చి 2017 వరకు పొడిగించాలని. అదేవిధంగా ఇంకొక విషయం మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటించారు. మరి ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఇండ్ల పథకం కూడా గతంలో డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తే మహిళల పేరు కాబట్టి ఈ పథకం కూడా మహిళల పేరిట ఇవ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి నియామకాల విషయంలో సార్ చాలా గర్వంగా అనిపించింది, చాలా గొప్పగా అనిపించింది. మొన్న మేము మహిళా బంధు ఎంత గొప్పగా జరుపుకున్నామో మరి నిన్న కూడా నియామకాల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన చేయగానే బయట పండగ వాతావరణం ఏర్పడింది అధ్యక్ష. రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం ఏర్పడింది. మరి నియామకాల్లో కూడా మా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మీకు నాకు ఇంత సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. జై తెలంగాణ, జై కేసీఆర్. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల
ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలిక వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2 సెల్ నంబర్స్ 7981356374 9618034138